డాక్టర్ గారు, నా పేరు శ్రీకాంత్ నాయక్. నా వయసు 24 సంవత్సరాలు. నాకు గత సంవత్సరం నుంచి నించోలేకపోవడం, నడవలేకపోవడం, అలాగే స్పైన్ లాగ్నట్టుగా ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే అందులో L4 L5 మైల్డ్ డిస్క్ సమస్య అని చెప్పారు. ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాంత్ నాయక్ గారు, మీరు మీ ఆక్యుపేషన్ ఏం పనిచేస్తారో చెప్పలేదు, బట్ 25 ఇయర్స్లో మీకు ఈ ప్రాబ్లమ్స్ రావడం అనేది కొద్దిగా తీవ్రంగా పరిగణించి ఆలోచించి తీసుకోవాల్సిన విషయం ఇది. సో దీనికి సరైన అవగాహన, సరైన ట్రీట్మెంట్ ప్లస్ సరైన డయాగ్నోసిస్ చేసి దాన్ని బట్టి ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పిన మెయిన్ సమస్యలు ఏంటంటే నడుల్లో నొప్పి ప్లస్ నడవలేకపోవడం, ఎక్కువసేపు నిల్చోలేకపోవడం. సో ఈ రెండింటికి మనం ట్రీట్మెంట్ విధానాన్ని ఎంఆర్ఐ చేశారు, దాంట్లో మైల్డ్ డిస్క్ అన్నారు. సో మైల్డ్ డిస్క్ అనే దాని గురించి మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఆ డిస్క్ అనేది మరీ బయటకు వచ్చి నరాల మీద ప్రెజర్ పెడితేనే దాని గురించి ఎక్కువగా మీరు ఆందోళన చెందాల్సి ఉంటుంది. బట్ మైల్డ్ డిస్క్ అనేది పెద్ద మేజర్ ప్రాబ్లం కాదు. సో దాని గురించి పెద్దగా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి కాళ్ళల్లో ప్లస్ వీక్నెస్ ప్లస్ ఎక్కువగా నిల్చోలేకపోవడం అనేది యూజువల్గా మజిల్ వీక్నెస్ మూలన, అంటే మీరు రెగ్యులర్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏమైనా ఆడతారనేది కూడా పెద్ద మెన్షన్ చేయలేదు. సో టిపికల్గా డెస్క్ జాబ్ చేసుకుంటూ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో పనిచేయడం వాళ్ళతో ఏంటంటే బాడీలో వాళ్ళకు కూడా కొద్దిగా విటమిన్ డి తక్కువ కూడా యూజువల్గా మజిల్ వీక్నెస్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి మీరు విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి రెగ్యులర్గా వాడాల్సి ఉంటుందండి. ప్లస్ కాళ్ళల్లో స్ట్రెంగ్త్ పెంచడానికి సో రెగ్యులర్గా ఏదైనా జిమ్లో జాయిన్ అయ్యి కొద్దిగా క్వాడ్రిసెప్స్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ అట్లాంటివి స్టార్ట్ చేయడం, లేదంటే ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిసి వారి పర్యవేక్షణలో కాళ్ళ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసే ఎక్సర్సైజెస్ అయి చేయాల్సి ఉంటుంది. సో వాటితో హోప్ఫుల్లీ మీకు ఆ మజిల్స్ స్ట్రాంగ్ అయితే యూజువల్గా మీరు ఎక్కువసేపు నిల్చోగలుగుతారు, ఎక్కువసేపు నడవగలుగుతారు. సో ఇప్పుడు ఈ మజిల్స్లో మనకి ఫ్రంట్ ఆఫ్ ది థైలో క్వాడ్రిసెప్స్ మజిల్స్ అని, బ్యాక్ ఆఫ్ ది థైలో హ్యాండ్ స్ట్రింగ్స్ అని ఉంటాయి. సో యూజువల్గా మీరు ఫిజియోథెరపిస్ట్ని కలిసినప్పుడు ఈ మజిల్స్ని కొద్దిగా స్ట్రాంగ్ చేసే ఎక్సర్సైజులు అవి చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా జిమ్కి వెళ్ళడము, దాంట్లో కార్డియో ఎక్సర్సైజెస్, ట్రెడ్మిల్ అట్లాంటివి చేస్తే కూడా యూజువల్గా మీకు తొందరగా ఉపశమనం పొందే అవకాశం ఉంది. సెకండ్ పాయింట్, మీరు ఆ నడుము దగ్గర నొప్పి అనేది కూడా యూజువల్గా మజిల్ వీక్నెస్ ఆర్ విటమిన్ డెఫిషియన్సీ మూలాన కూడా అయి ఉండొచ్చు. డిస్క్ మూలాన అంత పెద్ద నడుము నొప్పి అయితే ఏమి ఉండదు మీరు చెప్పిన మైల్డ్ డిస్క్ తోటి. సో ప్రస్తుతానికి మీరు ఆ స్పైన్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజెస్ నేర్చుకుని వాటితోటి నడుము మజిల్స్ని కొద్దిగా స్ట్రాంగ్ చేసుకుని ఆ విటమిన్ డి సప్లిమెంట్స్ ఇందాక మనం చెప్పినట్టు రెగ్యులర్గా వాడితే వీటి నుంచి మీరు తొందరగా కోలుకునే అవకాశం ఉంది. ఫర్ సపోజ్ మీరు ఇవన్నీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అవన్నీ చేసిన తర్వాత కూడా ఆ మజిల్ స్ట్రెంగ్త్ పెరగలేదు అని అంటే అప్పుడు మీరు ఎవరన్నా మంచి న్యూరాలజిస్ట్ని సంబంధించి ఆ వీక్నెస్కి ఏంటో రీజన్ అవి కనుక్కుని దానికి టెస్టులు చేయించుకుని దానికి సరిపడే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.